रक्तम पंचुक पुट्टिन अन्ना चेल्लेलु मन पुट्टिंदि ఇప్పుడు ఇంట్లో ఉంటున్నవాడు మన తల్లిని చంపి మనల్ని చలాచెదరు చేసి మన ఆస్తి అనుభవిస్తున్న దుర్మార్గుడు అలాగా నన్ను మోసం చేసిన నా బిడ్డ తండ్రి కూడా ఈ ఇంటి యజమాని కొడుకే నన్నయ్య ఎవరు హరిబాబా అవును అతను ఇప్పుడు మరో పెళ్లి చేసుకోబోతున్నాడు ఎవరు నువ్వు ఇన్నాళ్ళు నువ్వు లేడనుకుంటున్నవాణ్ణి అంటే నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి కోసం నువ్వు పేర్చిన నీలచితి నుంచి బయటపడి నెత్తురు నిప్పైన వాణ్ణి నీ తలకొరే కావాల్సిన వాణ్ణి నువ్వు ఎవరితో ఎక్కడి నుండి మాట్లాడుతున్నావో తెలుసా తెలుసు నేను ఎవరన్నా తెలిస్తే నువ్వు గుండాకి చస్తావు అంత పిరికి వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నువ్వు సుధాకర్కి మారుటనమని మాకు తెలుసు అంతవరకే నీకు తెలుసు కానీ నీ మాటలు నమ్మి నీవు కట్టిన తాళికి తల వంచి నీ బిడ్డకు తల్లైన సుశీల తోడపుట్టిన అమ్మైన సంగతే నీకు తెలుసు తోడబుట్టినవాడ అబద్ధం ఆమె అనాథ అనాథే అయితే ఆమె ప్రాణం కోసం నువ్వు ఇంత పణం వడ్డి ఈ కపాలి చేతుల్లో కీల్బొమ్మ అవుతావు అనుకునేటంత వెర్రివాణ్ణి కాదు హరిశ్చంద్రరావు నిన్నటి వరకు సుశీల అనాథ నేను అనుకున్నాను కానీ మా గతం నీ ఘాతకం తెలిసిన తర్వాత మేమిద్దరం తోబుట్టుకోవడం తెలుసుకున్నాం ఏమిటి నువ్వు మాట్లాడేది మాట్లాడటం కాదు గతాన్ని గుర్తు చేస్తున్నాను ఈ ఆస్తి కోసం మా వంశాన్ని సర్వనాశనం చేయాలని దయ దాక్షిణ్యం మమత మానవత్వం లేకుండా మా తల్లిదండ్రుల్ని మమ్మల్ని నువ్వు నీట ముంచిన తేలి తెప్పరిల్లి వచ్చిన రాజలక్ష్మీ మాధవరావుల పిల్లలం ఈ ఆస్తికి వారసులం నీ పారడి మృత్యువులం అయితే కోరి మృత్యువు నోట్లోకి వచ్చారన్నమాట ఇంకా చూస్తారే ప్రాణాలు తీసే ముందు మీ వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయో ఆలోచించు చూస్తారే పట్టుకోండి ఏమనుకోకురా అబ్బాయి ఇదో చిన్న రాజకీయం నీ గతం గురించి మీ అమ్మగారు చెప్పడం విన్నాను సరే నువ్వు ఎలాగో రూలింగ్ పార్టీ మీదకి అపోజిషన్ లీడర్లా మా మిత్రుల మీదకి ఎగబడతామని తెలిసి ఈ ఆడంగుల్ని పావులుగా తీసుకొచ్చానంతే దుర్మార్గుడా మమ్మల్ని మగాడేలా సాధించలేక ఆడాలని అడ్డం పెట్టుకొస్తావా కుర్రతను ఏ పని సాధించాలన్నా ఆదిలోనో అంతంలోనో ఆడదాన అవసరం ఉంటుంది నాయన శబాస్ బిడ్డ జైల్లో దోస్తి జల్మాంతం ఉంటుందని రుజువు చేసిన మళ్ళా కీలం తీసుకెళ్ళిగా దంబాలకు తాళతోటి కట్టాను మళ్ళా సమయానికి వచ్చి సాయపడ్డారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు దాందే ఉంది రావు గారు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే రుణం తీరిపోతుంది చంద్రరావు గారు ఏమిటి మీరు మాట్లాడేది కోప్పడకండి రావు గారు ఆస్తిక వారసురాలైన అమ్మాయిని అప్పగించినందుకు కపాలి కూతుర్ని మీరు కోడలుగా చేసుకోబోతున్నారు మరి ఆస్తిక వారసుడైన కుర్రాడిని అప్పగిస్తున్నందుకు మా అబ్బాయిని మీ ఇంటల్లుడిగా చేసుకోమని అడుగుతున్నాను ఇలా గనక పెళ్లిళ్ళు జరిపిస్తే వాళ్ళ పీకలు మీకు కానుకలుగా సమర్పిస్తాను అవును భాయ్ గాయని చెప్పింది మీ కరెక్టే మళ్ళా గాలి ఎట్లాగా మనల్ని కథం చెప్పారు గనక ముందే మనం వాళ్ళని కథం చేస్తే సరే
మన కావాల్సిన కూడా వాళ్ళ వంశ సర్వనాశనం కావడమే అలా కానివ్వండి ఏదో గబగబా తంతు నడిపి తాళి కట్టించేయండి తొందరగా కానీ అంటా పెట్టినా ఇన్నాళ్ళు పెళ్లి దొరుకుతుంటే మంత్రులు గారు ఆలస్యమైన పర్వాలేదు మంత్రాలు నీ గట్టిగా చదవాలి ఏమైంది ఏమైంది అమ్మా రేఖ రేఖ అమ్మని అమ్మా పెళ్లి కాకుండా నీది గడుపుతాన్నా నార్మల్ గతవనరు నువ్వును కళ్ళు తిరుగుతుంటే నీళ్లు పట్టు నీళ్లు పట్టు అమ్మా రేఖ మనూరు పోయి కళ్ళు నీళ్లు తాగుతుంటాను నేను ఉదయ బాబు ఇప్పటికేన అర్థమైందా నువ్వు తాళి కట్టి మోసం చేసినా తన్ని రోజు జాలిపండి ప్రాణం కాపాడి సుశీల మోసంతో కట్టినా మమతో కట్టినా మూడు ముళ్ళు ఏడేడు జన్మలు నిలుస్తాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను నన్ను క్షమించు సుశీల మనిషికి చివరికి మిగిలే ఆస్తి ఆస్తికి లేనని తెలియని రాక్షసులారా మనుషులు బ్రతికే ఈ సమాజంలో బ్రతికే అర్హత మీకు లేదు కావండి అగండి హంతకుని చంపి నువ్వు హంతకుడికి కావచ్చు దుర్మార్గులారా మనిషి అన్నవాడు బ్రతికి బ్రతికించాలి కానీ చంపి బ్రతకాలని చూడకూడదు కానిస్టేబుల్స్ అరెస్టెం నేను కాకిగోళ్ళు పొడిచాను కాబట్టి నా కాలు చెయ్యి పడిపోయింది రవి పుణ్యమా అంటూ బాగుపడ్డాను నువ్వు మనుషుల్ని కాల్చుకు తిన్నావు కాబట్టి జైలు పాలవుతున్నావు జైలుకి వెళ్తున్నందుకు నేనే విచారించడం లేదు పైగా గర్వపడుతున్నాను జైలుకి వెళ్తాను మళ్ళీ తిరిగి వస్తాను అప్పటికి జనంలో లెవెల్ పెరుగుద్ది రాబోయే ఎలక్షన్ లోనైనా నేనే కాబోయే ప్రెసిడెంట్ ని మర్చిపోకు
ఎడకల్లో పెట్టేదాగా నీ పిచ్చోదల్ బాబు రవి బాబు నీ మంచితనమే నీ ఆస్తి నీకు తిరిగి తెచ్చింది కావాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదు పెద్దమ్మ అందుకే ఈ ఆస్తి అంతా నా చెల్లెల్ని పెంచి పెద్ద చేసిన అనాథాశ్రమానికి ఇచ్చేస్తున్నాను చాలా మంచి నిర్ణయం అండి అవసరానికి మించిన ఆస్తులు ఆత్మీయతల్ని చంపుతాయి అవును పద్మ బాబు ఇంత పొద్దుకే వరకు ఆ పొలం పనులు పనులు దిగితే పొద్దు తెలియదమ్మా ఎంత పనైతే మాత్రం వేళకు అన్నం తినకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా రైతు ఆరోగ్యం పండే పంటను బట్టి గానీ తినే తిండిని బట్టి ఉండదమ్మా కనుకనే పచ్చడి మెతుకులు తినైనా బంజర్ను బంగారు భూమిగా మార్చి పసిడి పంటలు పండించు